नेल्लूर जिला आत्मकूर नियोजकवर्गम उप एन्निक बीजेपी पार्टी नुंडी भरत कुमार नामिनेशन दाखिल चेसारू। नेल्लूर जिला कावली की चेंदिन भरत कुमार बीजेपी पार्टी सीनियर नेता बीजेपी पार्टी राष्ट्र अध्यक्षुडु सोमु वीर्राजु तो कलिसी नेडु आत्मकूर उप एन्निकलकु नामिनेशन दाखिल चेसारू। आत्मकूर पट्टणंलो बीजेपी पार्टी नेतलु कार्यकर्तलु अभिमानुलतो कलिसी भारी र्याली निर्वहिंचारु। अनंतरं पट्टणंलोनी आर्डीओ कार्यालयंलो तन नामिनेशन दाखिल चेसारु। ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో వారసత్వ పార్టీలకు చమరగీతం పాడేందుకు బీజేపీ పార్టీ పనిచేస్తుందని వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకిస్తూ నేడు ఆత్మకూరులో తాము నామినేషన్ దాఖలు చేశామని వీర్రాజు తెలిపారు। నియోజకవర్గంలో మంత్రులను ఎమ్మెల్యేలను ప్రచారాలకు పంపకుండా మీ సంక్షేమ పథకాలతో ఆత్మకూరు నియోజకవర్గంలో మీ ఎన్నికల మెజారిటీ బలమెంతో నిరూపించుకోవాలని సోము వీర్రాజు అధికార పార్టీకి సవాల్ విసిరారు। దేశ రాజకీయాల్లో కుటుంబ వ్యవస్థలను పునాదులను కదిలించిన పార్టీ భారతీయ జనతా పార్టీ। కాంగ్రెస్ వాళ్ళొక్కలే కుటుంబ రాజకీయాలు నడపలేదు భారతదేశంలో। ఆ ప్రభావాలు దేశవ్యాప్తంగా వాళ్ళ దగ్గర నుంచి బయటికి వచ్చిన వాళ్ళ మీద అలానే బలమైన సిద్ధాంతపరమైన డిఎంకే లాంటి పార్టీల మీద కూడా ఈ కుటుంబ రాజకీయాలు మనం గమనిస్తున్నాం। ఆ దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఉన్న నిబద్ధత ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో బద్వేల్ ఎలక్షన్లో ఆత్మకూరు ఎలక్షన్లో మేము పోటీ చేయాలనేటువంటి విధానానికి ఎక్కడా కూడా ఒకే మార్గంలో వెళుతున్నాం, ఒకే మాటతో వెళుతున్నాం। ఈవేళ వైసీపీ అడుగుతుంది మమ్మల్ని సమర్థించండి అని, మరి వైసీపీ నంద్యాలలో తెలుగు దేశానికి వ్యతిరేకంగా హిందూ పోటీ చేసింది, అప్పుడు కూడా ఆయన మరణించారు కదా, హిందూ పోటీ చేసింది। ఈవేళ తెలుగుదేశం మేము ఒక సిద్ధాంతాన్ని స్వీకరించి మానేశామని అన్నారు కదా, మరి తిరుపతిలో హిందూ పోటీ చేశారు, పార్లమెంట్కో మాట అసెంబ్లీకో మాట తెలుగుదేశానికి। ఆ దృష్ట్యా ఈ రాష్ట్రంలో నిజమైన పార్టీ నిజమైన ప్రతిపక్షంతో నిజమైన నిబద్ధతతో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ ఈవేళ ఆత్మకూరులో భారతీయ జనతా పార్టీ మాత్రమే। రెండు అంశాలు మీ ముందు ప్రస్తావించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను। ఒకటి, లక్ష ఓట్ల మెజారిటీతో నెగ్గుతాం, వాళ్ళకి సవాల్ చేస్తున్నా, ఇలాగే లక్ష ఓట్ల మెజారిటీతో నెగ్గుతున్నామని బద్వేల్లో ప్రతి మండలానికి ఇద్దరు మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టారు, ప్రతి పోలింగ్ బూతులకి ఎమ్మెల్యేలను పెట్టేశారు, అందరినీ కొనేసుకున్నారు। మీకు దమ్ముంటే ఈ ఎన్నికల్లో మీరు మంత్రులను కానీ ఎవరిని ఇన్ఛార్జీలుగా పెట్టకండి, మీకు లక్ష ఓట్ల మెజారిటీ వస్తే ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేస్తారు, మీకు దమ్ముందా అని అడుగుతున్నా। వైసీపీ ప్రజలందరూ కూడా ఓట్లేసి మనస్ఫూర్తిగా గెలిపిస్తారని, గెలిపిస్తే ఇవన్నీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని కేంద్రం రాష్ట్రం అందరం రాష్ట్రంలో ఉన్నట్టు మా నాయకులను కూడా ప్రత్యేకమైనటువంటి ఆత్మకూరుకి నిధులు కేటాయించి అభివృద్ధి చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని, అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను। ఓట్లు కొనకుండా ఉంటారా అని అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ, నువ్వు సంక్షేమాన్ని పెట్టి మంత్రులను పెట్టి ఓట్లు కొనుక్కుంటావా? దమ్ముంటే వీటిని అన్నింటిని కూడా విత్డ్రా చేయమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది। కరపత్ర ఓటర్ని కరపత్రం పంచుతాం, గ్రామ గ్రామానికి మోడీ యొక్క సంక్షేమ పథకాలను మేము తెలుసుకుని పెడతాం, సంక్షేమం మాకు కూడా ఉంది, అది మేము వెళ్తాం, నీవు కూడా అదే విధంగా రా,
నీ సంక్షేమం ఎక్కువ మా సంక్షేమం ఎక్కువ అనే దాన్ని ప్రజల గుండెల దగ్గరికి పెడదాం. నీ కార్యకర్తలు నా కార్యకర్తలు ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తారు. ఆ దమ్ముకి ఆ ఛాలెంజ్కి మీకు నిలబడేటువంటి దమ్ము ఉందా అని నేను వైసీపీని వేడి సవాల్ చేస్తున్నాను.